వీడియోకాన్ లోన్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందా కొచ్చర్ను సీబీఐ కస్టడీకి పంపింది ముంబై కోర్టు. చందా, దీపక్ కొచ్చర్ ఇద్దరికి 3 రోజులు సీబీఐ కస్టడీ విధించింది. వీడియోకాన్ కేసులో నిన్న కొచ్చర్ దంపతులను అరెస్ట్ చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ. వార్త సమాచారం మా బిజినెస్ ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందా కొచ్చర్ అలాగే దీపక్ కొచ్చర్ ఇద్దరిని కూడా సీబీఐ కస్టడీకి పంపింది ముంబై కోర్టు. ఈ కోర్టు ఆర్డర్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? చందా కొచ్చర్ సంబంధించి తన భర్తతో పాటుగా దీపక్ కొచ్చర్, చందా కొచ్చర్ ఇద్దరిని కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించి సిబిఐని కస్టడీకి ఇవ్వడం జరిగింది. అంటే 2012 సంబంధించి చూసినట్లయితే ఆమె సిఇఓ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ సిఇఓ హోదాలో వీడియోకాన్ గ్రూప్ కు 3250 కోట్ల రుణాలను ఇవ్వడం జరిగింది. సో ఈ రుణాలకు సంబంధించి సో క్విడ్ ప్రో కో ద్వారా తన భర్త కంపెనీ న్యూ పవర్ ఎనర్జీ అనేటువంటి కంపెనీలోకి 325 కోట్ల రూపాయలని ఆ కంపెనీకి సంబంధించినటువంటి వేణుగోపాల్ దూత్ ట్రాన్స్ఫర్ చేశాడు, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనేది క్విడ్ ప్రో కో కింద. సో 2012 ఈ స్కామ్ బయటపడింది. అప్పుడు ఆమె ఐసీఐసీఐ బ్యాంక్ సిఇఓగా ఉన్నారు. సో 325 కోట్లు పెట్టుబడి పెట్టడంతో పాటుగా 64 కోట్లు నేరుగా చందా కొచ్చర్ భర్త అకౌంట్ లోకి వెళ్ళినట్టుగా అప్పుడే సిబిఐ గుర్తించడం జరిగింది. సో దీనికి సంబంధించి 2012 నుంచి కేసు కొనసాగుతోంది. సో 2018 ఈ వ్యవహారానికి సంబంధించి చందా కొచ్చర్ పైన పూర్తిగా ఆరోపణ రావడం, ఆమెను పదవిలోంచి తొలగించడం జరిగింది. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కొంత ప్రూఫ్ దొరకడంతో ఆమెను అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకుంటున్నారు. ఏ విధంగా కుట్టుకోక జరిగింది, ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి వీడియోకాన్కి రుణం ఎలా ఇచ్చారు, ఏ ప్రూఫ్ తో ఇచ్చారు అని, ఎందుకంటే వీడియోకాన్ సంబంధించినటువంటి 3250 కోట్లు ఏదైతే రుణం ఇచ్చారో సో అదంతా కూడా ఎన్పీఏ కింద మారడంతో అసలు కట్ట మొదలైంది. సో కంపెనీ కేపబిలిటీ లేకున్నా సరే తన భర్త ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పూర్తి స్థాయిలో లోన్లు తన అధికార దుర్వినియోగానికి పాల్పడిందని చెప్పేసి చందాకు వచ్చారు మీద పూర్తి స్థాయిలో అభియోగాలు ఉన్నాయి. సో అభియోగాల్లో కొంతవరకు 2018 ప్రూఫ్ అవడంతో ఆమెను తొలగించడం, పదవి నుంచి తొలగించడం జరిగింది. సో ఇప్పుడు కస్టడీకి తీసుకోవడం వల్ల, సిబిఐ కస్టడీకి ఇవ్వడం వల్ల మరిన్ని కొన్ని వివరాలు బయటపడేటువంటి అవకాశం ఉంది. సో ఆల్మోస్ట్ 3250 కోట్లకు సంబంధించిన దాంట్లో పూర్తిగా చందాకు వచ్చారు ఇరుక్కుపోయిందనే చెప్పుకోవచ్చు. ఓకే రాజ్ కుమార్.